నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను కళ్యాణి. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలంలో సుంకరపాలెం, ఇంజరం, పిల్లంక, గోవలంక తదితర ప్రాంతాల్లో పండుగ మాసం ప్రారంభం నుండి హరిరామ సంకీర్తనలతో హరిదాసు పురవీధుల్లో భజనలు చేసి చివరి రోజుగా శుక్రవారం అన్ని గ్రామాల్లో ఊరేగింపుగా వెళ్లారు. పురవీధుల్లో మహిళలు స్వామివారిని దర్శించుకుని సాగనంపారు. సంక్రాంతి సందర్భంగా తండ్రి మాసంలో ఈ నెల 30 రోజులు కూడా మన పలు గ్రామాలు హరిదాసు గారు తండ్రి మాసం సందర్భంగా హరిదాసు గారు అన్నం సంకల్పం చేశారు కాబట్టి మరి అలాగే భద్రాచలం పాదయాత్ర 7వ సంవత్సరం ఇలాగా ఆనమయం నుంచి వస్తున్న హరిరామ సంకీర్తన మా నాన్నగారి గారి నుంచి ఇప్పటికి 50 సంవత్సరాలు పూర్తి చేస్తున్నామండి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క యాత్రలో పాల్గొనడానికి కోరిపడుతున్నాం. అలాగే బియ్య రూపంలో కానీ సంఘ రూపంలో కానీ ఇచ్చేవారు కేవలం కోరి పరిగెత్తున్నాం. జై తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం కోరింగి కైట్ ఉమెన్ కళాశాలలో శుక్రవారం సినీ హీరో నాగశౌర్య మరియు చలో చిత్ర బృందం పర్యటించారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ ఏడిద రామకృష్ణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా హీరో నాగశౌర్య మాట్లాడుతూ అభిమానులకు మరియు విద్యార్థులందరికీ అభివాదం తెలియజేశారు. చిత్ర ప్రమోషన్ సందర్భంగా ఈ కాలేజీకి పర్యటనకు వచ్చామని, సినిమా అందరికీ నచ్చే విధంగా ఉంటుందని ఆయన అన్నారు. అనంతరం విద్యార్థులు అడిగే ప్రశ్నలకు చక్కని సమాధానమిచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ కె రవికుమార్, ఏడి బలరాం, ఉమామహేశ్వరి, హెచ్ఓడి నాగేంద్ర, సిబ్బంది పాల్గొన్నారు. తాళ్లరేవు మండలం కోరింగి గ్రామంలో ఉన్న ఎపెక్స్ రొయ్యల కంపెనీపై ఐటీ దాడులు జరిగాయి. గురువారం ఉదయం 9 గంటల నుండి రాత్రి వరకు ఈ దాడులు కొనసాగాయి. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం కోరింగి గ్రామంలోని ఆత్రేయ గోదావరి నదీ తీరాన ఏర్పాటు చేసిన కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎపెక్స్ రొయ్యల కంపెనీ, వాటి అనుబంధ కంపెనీలు, ఎంపీ సత్యనారాయణ చౌదరి ఇల్లు, బంధువుల ఇళ్లపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు ఇతర కార్యకలాపాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సమయంలో కార్మికులను, సిబ్బందిని బయటకు రాకుండా కట్టుదిట్టంగా అధికారులు వ్యవహరించారు. పుదుచ్చేరి మాజీ స్పీకర్ దివంగత కామిశెట్టి వరప్రసాదరావు నాయుడు వర్ధంతి సందర్భంగా యానాం పాలనా యంత్రాంగం ఆయనకు ఘన నివాళి అర్పించింది. స్థానిక ప్రభుత్వ కార్యాలయం సమీపంలో ఉన్న ఆయన విగ్రహానికి ప్రాంతీయ పరిపాలనాధికారి దౌలూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ గౌరీ సరోజా, ఆరోగ్యశాఖ డీడీ ఎంవీఎస్ ప్రసాద్, విద్యాశాఖ అధికారి కాలే సాయినాథులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆయన చేసిన సేవలను కొనియాడారు. కామిశెట్టి పరశురామ గారి పూర్తి పేరు కామిశెట్టి శ్రీ పరశురామ వరప్రసాదరావు నాయుడు. ఆయన 1921వ సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన యానంలో జన్మించారు. ఆయన తండ్రి గారు యానం మాజీ మేయర్ అయిన శ్రీ కామిశెట్టి వేణుగోపాలరావు నాయుడు గారు, శ్రీ పరశురామ గారి ధర్మపత్ని శ్రీమతి సావిత్రి గారు. శ్రీ పరశురామ గారు 1964వ సంవత్సరంలో రాజకీయ జీవితం ప్రారంభించిన నాటి నుండి మరణించే వరకు కూడా పరాజయం అన్నదే లేకుండా నిరాటంకంగా కొనసాగింది. ఆయన పోటీ చేసిన ప్రతిసారి విజయం ఆయనను సులభంగా వరించేది. 1985వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో నెగ్గిన తరువాత శ్రీ పరశురామ గారిని స్పీకర్ పదవి వరించింది.
స్పీకర్ పదవిలో ఉండగానే శ్రీ పరశురామ్ గారు 1989 సంవత్సరంలో జనవరి 19వ తేదీన స్వర్గస్థులయ్యారు. పరశురామ్ గారు జీవించి ఉన్నంత కాలం మచ్చలేని నాయకునిగా, వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన చేసిన సేవలకు గుర్తుగా కనకాలపేటలో ప్రభుత్వం ఉన్నత పాఠశాలకు ఆయన పేరును, యానంలో ఒక గ్రామానికి సావిత్రినగర్గా ఆయన భార్య పేరును. యానం నియోజకవర్గంలో ఉన్న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సాయ్ యానం శాఖ క్రీడాకారులు కబడ్డీ పోటీలో మంచి ప్రతిభ కనబరిచారని కోచ్ భాస్కర్ రావు తెలిపారు. ఈ నెల 12 నుంచి 14 వరకు ఏపీ స్టేట్ ఇన్విటేషన్ కబడ్డీ టోర్నమెంటు డోకుపరులో జరిగింది. మొత్తం 30 జట్లు పాల్గొనగా మొదటి స్థానాన్ని కృష్ణా జిల్లా, రెండవ స్థానాన్ని గుంటూరు కైవసం చేసుకోగా, మూడవ స్థానాన్ని యానం సాయ్ క్రీడాకారులు కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా వీరికి బ్రాంజ్ మెడల్తో పాటు 75,000 నగదును నిర్వాహకులు పిచ్చిరెడ్డి పుల్లారెడ్డి అందజేశారు. దీంతో పాటు బెస్ట్ డిఫెన్స్ ప్లేయర్ గా కె గణేష్ మరో ట్రోఫీని కైవసం చేసుకున్నారు. ప్రతిభ సాధించిన విద్యార్థులకు కోచ్ భాస్కర్ రావు, యానం సాయ్ ఇన్ఛార్జ్ రాయుడు అభినందించారు. తాళరేవు గ్రామానికి డిజిటల్ వెలుగులు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో అన్ని గ్రామ పంచాయతీల్లో వీధి దీపాలకు ఎల్ఈడి బల్బులు ఏర్పాటు చేయనున్న తరుణంలో మొదటిగా తాళరేవు గ్రామంలో ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ వాసంశెట్టి శ్రీనివాస్, కార్యదర్శి రమణ, ఉప సర్పంచ్ చిన్నాలు ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా తాళరేవు మండలం తాళరేవు గ్రామంలో మొదటిసారిగా ఎల్ఈడీ లైట్లు వెలిగించనున్నట్లు గ్రామ సర్పంచ్ వాసంశెట్టి శ్రీనివాస్ తెలిపారు. గ్రామంలో 527 విద్యుత్ స్తంభాలకు ఎల్ఈడీ ఏర్పాటు చేయడానికి అనుమతి ఇచ్చిన ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజుకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. పంచాయతీపై కరెంటు బిల్లు భారం తగ్గుతుందని, దానితో పాటు గ్రామమంతటా డిజిటల్ వెలుగులతో సందడి నెలకొంటుందని వారు పేర్కొన్నారు. మన ప్రభుత్వం వారు మనకి తాళరు పంచాయతీకి ఎల్ఈడి సౌకర్యం కల్పించారండి. దానిలో భాగంగా ఈరోజు మనకి 527 ఎల్ఈడి లైట్లని ఈరోజు తీసుకురావడం జరిగింది. ముందుగా మరి పూర్వం వరకు కూడా మరి సిఎఫ్ఎల్ కానివ్వండి, అలాగే మన 60 వాట్స్ బల్బు కానివ్వండి, ట్యూబ్లైట్లు కానివ్వండి ఉండేటివి. అయితే దానివల్ల మనకి వీధి లైట్లు వెలుతురు రాకపోవడం వల్ల, అలాగే బల్బుల అస్తమానాలు కూడా పోవడం వల్ల మరి ప్రభుత్వం వారు మనకు పవర్ కన్జంప్షన్ పవర్ మనకు సేవ్ అవ్వాలనే ఉద్దేశంతో మనకి ఎల్ఈడి సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మన పెంకవరపేట కాలనీ నుంచి ఈ ఎల్ఈడీలు బిగించడం జరుగుతుంది. మనకి ఏవైతే మరి పవర్ కన్జంప్షన్ ఉంటుందో, మరి 2 ట్యూబ్లైట్లు మనకి ఈ యొక్క ఎల్ఈడీస్ ఒక ట్యూబ్లైట్లు 2 ట్యూబ్లైట్లు ఎంత అయితే మనకి కాలుతుందో, ఇది ఒక లైట్కి అంత పవర్ కన్జంప్షన్ ఉంటుంది. అందువల్ల ప్రతి స్తంభానికి మనం ముందుగా జియో ట్యాగింగ్, 437 స్తంభాలని జియో ట్యాగింగ్ చేసి గుర్తించడం జరిగింది. ఆ 437 స్తంభాలకు కూడా ఈరోజు నుంచి కూడా మరి ఈ ఎల్ఈడి లైట్స్, పాత లైట్లు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా తీసేసి ఎల్ఈడి లైట్స్ కొత్త లైట్లని బిగించడం జరుగుతుంది. కావున మరి ప్రభుత్వం వారికి మరి అలాగే మన ఎమ్మెల్యే గారికి కూడా ఈ ఎల్ఈడి లైట్స్ మన గ్రామానికి ఇవ్వడం వల్ల ఎక్కువ వెలుతురు వచ్చే గ్రామం కింద ఉంటుంది. కావున మరి వాళ్ళందరికీ కూడా మన ముఖ్యమంత్రి వర్యులకు కానివ్వండి, అలాగే ఎమ్మెల్యే గారు బుచ్చుబాబు కానివ్వండి, కృతజ్ఞతలు మన పంచాయతీ తరఫున కల్పించు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.